హ్యాండ్స్ ఆఫ్. ఎవరు కదలడానికి వీల్లేదు. కదిలేరంటే ఎక్కడ వాళ్ళని అక్కడే కాల్చి పరేస్తాను. జాగ్రత్త. మేనేజర్ ఎక్కడ ఉన్నాడో చెప్పండి. మేనేజర్ లాకర్ ను ఓపెన్ చెయ్యి. మొత్తం డబ్బంతా ఈ బ్యాగ్ లో సర్ది పెట్టు. వెళ్ళు. సన్నాటా, ఎంత డబ్బుందో చూడు. మనమిద్దరం జీవితాంతం ఈ డబ్బుతో ఎంజాయ్ చేద్దాం. నువ్వేం టెన్షన్ పడకు బ్యాంక్ మేనేజర్. ఒకవేళ మేము బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే నీ బ్యాంకే వస్తాంలే. కంగారు పడకు. బ్యాంక్ ను భలే కొల్లగొట్టాం కదా ఈ రోజు. మన అదృష్టం బాగుంది, అందుకే డబ్బు భలే దోచుకున్నాం. కానీ ఈ రోజు రాత్రికి మనం పెద్ద పార్టీ చేసుకోవాలి సనాట. అలాగే చేసుకుందాం జనాట. పాటలు వినడం అంటే నీకు చాలా ఇష్టం కదా. అయితే ఇప్పుడు చూడు, హ్యాపీగా వింటూ ఉండు. ఓహో, ఇది ఇలా అతుక్కుపోయింది ఏమిటి? నేను చెవులకి గమ్మేమీ రాయలేదే, అయినా ఎలా అతుక్కుపోయింది? ఇప్పుడు నువ్వు లైఫ్ టైం లిసనింగ్ మెంబర్షిప్ లో చేరావు. ఇది నీ చెవులకి అతుక్కుపోయింది. పాటలు వింటూ ఉండు. ఈ పని చేసింది నువ్వే కదా పక్కేలా. నేను ఇలాంటి పనులు చేయడంలో ఆరితేరిన వాడిని తక్కేలా. నేను దేంట్లో ఆరితేరానో నీకు తెలుసు కదా. పక్కేలా, నా చెవులు కళ్ళడిపోతున్నాయి. ఆపు. సరే తక్కేలా, పాటలు విని బోరు కొట్టుంటుంది. ఇప్పుడు నేను డ్రమ్స్ వాయిస్తాను. నీ గుండు మీద డ్రమ్స్ వాయించకపోతే నా పేరు మార్చుకుంటాను. ఓకే మిత్రమా, ఎందుకంత కోపడుతున్నావు? ఇప్పుడు నాద స్వరం విను. సరే, ఇప్పుడు నేను ఇవన్నీ ఆపేయాలంటే నువ్వు వెంటనే నా చాక్లెట్ ఎక్కడ దాచావో చెప్పాలి. అయితే మామూలుగా అడగచ్చుగా. అదిగో ఆ బెడ్ కింద ఉంది, తీసుకో. దయచేసి కాపు. ఓ నా స్వీటీ బ్యూటీ చాక్లెట్, నువ్వు ఇక్కడ దాక్కున్నావా? నిన్ను ఎన్ని చోట్ల వెతికానో తెలుసా? ఇప్పుడు తింటాను. థ్యాంక్ యూ పకేలా, ఉన్నట్టుండి నాకెంతో ఆకలేసింది. ఎవ్వరు కదలడానికి వీల్లేదు. కదిలేరంటే ఎక్కడ వాళ్ళని అక్కడే కాల్చి పరేస్తాను. జాగ్రత్త. బ్యాంకును లూటీ చేయడం మహాపాపం. ఇతరుల డబ్బుని దొంగిలించే వాళ్ళు మహాపాపాత్ములు. ప్రజల కష్టార్జితాన్ని దోచుకునే పాపాత్ములు బాస్. అదండి, మనం వెళ్ళి ఆ పాపాత్ములకు బుద్ధి చెబుదాం. చూడు, భయంకరమైన బందిపోట్లం దోచుకోవడానికి వచ్చేసాం. అదా వెళ్ళి బ్యాంకు తలుపులు తీ, మేము లోపలికి వెళ్ళగానే మూసేయ్. త్వరగా. కానీ త్వరగా. హలో క్యాషియర్ సార్, ఎలా ఉన్నారు? ఇంట్లో అందరూ సౌఖ్యమేనా? బయటికి రా, బ్యాంక్ లాకర్ ని ఓపెన్ చేయి. సపాష్. ప్రతిరోజు ఈ విధంగా లూటీ చేసావంటే త్వరలోనే చుట్టుపక్కల రాష్ట్రాలని దేశాలని కొనేయొచ్చు.
ఈ బ్యాంకులో కోకొల్లలుగా డబ్బు ఉంది. అరే ఎంత డబ్బు తీసి పెడుతున్నా ఖాళీ అవదా? అరే డబ్బంతా ఏమైపోయింది? ఎప్పటి నుంచో నింపుతున్నాను. సరే బాగా నింపు జన్నాటే. జన్నాటే కాదు, నా పేరు జన్నాట. ఇంతకీ ఎవరు మాట్లాడింది? నోటే మాట్లాడుతోంది. లేదు లేదు, నోట్లు ఎక్కడా మాట్లాడే అవకాశం లేదు. మేము చదువు సంధి ఉన్న నోట్లం, నకిలీ నోట్లం కాము. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? దమ్ముంటే నా ఎదురుగారా. ఇదిగో వచ్చేసాను, కానీ ఇక్కడి నుంచి తిన్నగా వెళ్ళిపోని మాత్రం నువ్వు చెప్పద్దు. నిన్ను పటేలా అని పిలుస్తారు. నేను ఒక భూతాన్ని, అంతేకాదు పాపాత్ములకు తగిన రీతిలో నేను గుణపాఠం చెప్తాను. ఒకవేళ లాకర్లో భూతం అయ్యి ఉంటుంది, ఎలాగోలా తప్పించుకొని బయటకు వచ్చేసాను. ఇదేంటిది, నేను ఇంకొక లాకర్ లోపలికి వచ్చేసానా? నేను ఈ మొత్తం డబ్బుని దోచుకెళ్ళిపోతాను. మమ్మీ కాదు నాన్న, డాడీ అనాలి, భూతాల డాడీ. దొంగ అబ్బాయ్, డబ్బులు దొంగిలించు నాన్న. వద్దు ప్లీజ్, తరవద్దు. ఇదిగో ఎనర్జీ డ్రింక్ తాగు. నువ్వు ఇంకా చాలాసేపు పరిగెత్తాలి, ఆ తర్వాత తన్నులు తినాలి. నీకు ఎనర్జీ అవసరం, తాగు. మనం భయంకరమైన బంది పొట్లం, బ్యాంక్ ని కొల్లగొట్టబోతున్నాం ఈ రోజు ఉదయాన్నే. సరే ఇప్పుడు నేను ఈ డబ్బుని జాగ్రత్త చేసేస్తాను. ఇలా ఇవ్వు. ఈ డబ్బు మూట నన్ను ఎలా కొట్టింది అర్థం కావట్లేదే. ఇప్పుడు లేదు లేదు లేదు, అలా జరిగే అవకాశమే లేదు. నా అంతటా నేనే కొట్టుకుని ఉంటాను. ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను. ఒకవేళ ఈ నోట్లు గాని కాళ్ళు చేతులు గాని వచ్చాయేంటి? అది ఎన్నట, నువ్వు లోపలికి ఎలాగొచ్చావురా బాబు? ఇలా చాలా సులభం. అందులోను మాకిది చిటికలో అయిపోయే పని. భూతాలు భూతాలు. జన్నాట మనం ఇద్దరే కదా ఉన్నాం, మూడో వ్యక్తి ఎలా వచ్చాడబా? నన్ను కొత్తగా అపాయింట్ చేశారు. నిన్న ఎవరు అపాయింట్మెంట్ చేశారు? నా అంతట నేనే. నీ అతి తెలివితేటలు నా దగ్గర చూపించొద్దు. చెప్పు ఎవరు నువ్వు? ఇదేదో భూత. అవును మీరు కూడా నేను చూసిన వాళ్లే కదా. అంతే అంటారా? అయితే వచ్చే స్టేషన్ యాక్సిడెంట్ జరిగే స్టేషన్, మీకు తెలుసా? నువ్వు వెనక్కొచ్చి కూర్చో, మేమే ఈ వ్యాన్ నడుపుతాం. సరే ఇక మీ ఇష్టం, నేను వెళ్ళిపోతున్నాను. నన్ను మీరు మర్చిపోకండి. చెడు మార్గంలో వెళ్లే వాళ్ళని మంచి మార్గంలో పెట్టడమే నా ధ్యేయం. మీరు బ్యాంకును లూటీ చేసి ఎంతో పెద్ద పాపం మూటగట్టుకున్నారు, ఆ కారణంగానే మిమ్మల్ని మేము దండిస్తున్నాం. వద్దు వద్దు, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని ఏమి చెయ్యొద్దు. దయచేసి మా మాట వినండి, దయచేసి మా మాట వినండి. ఇక మేము ఎప్పుడు ఏ బ్యాంకుల్ని కొల్లగొట్టం. బ్యాంకులో మేము అకౌంట్ కూడా ఓపెన్ చెయ్యం. అసలు బ్యాంకుల్ని కొల్లగొట్ట
పెట్టాలన్న ఆలోచన రానియ్యం. మీరు లూటీ చేసిన డబ్బంతా ఏం చేస్తారు? ఆ డబ్బుని మేము పోలీసులకి అప్పచెప్పేస్తాం. నిజంగానా? అయితే సరే, మిమ్మల్ని తిన్నగా పోలీస్ స్టేషన్ కే పార్సిల్ చేసి పంపిస్తాం. పదండి. చూసారా, 3 రోజుల 3 గంటల 3 నిమిషాల్లో పేక మేడ తయారైపోయింది. దీనికి మనకి కావాల్సింది తెలివైన నాలాంటి బుర్ర, చేతులు షార్ప్గా ఉండాలి, అలాగే చురుకైన కంటి చూపు ఉండాలి. ఏమంటారు? అదిరింది కదా, నా 3 రోజుల 3 గంటల 3 నిమిషాల కష్టాన్ని నాశనం చేశారు. ఇందులో మా తప్పేమీ లేదు. మేము భయంకరమైన బందిపోట్లం, బ్యాంకుని కొల్లగొట్టాము ఈ ఉదయాన్నే. అసలు బ్యాంకుల్ని కొల్లగొట్టాలన్న ఆలోచన రానియ్యం. నిజంగానే అప్పచెప్పేస్తాం. ఓహో, మిమ్మల్ని భూతాల బాస్ పంపించాడా? లోగో సంతోషించాడు. చందునందు, వీళ్ళని లోపల వేసేయ్.